శాస్త్రీ బామ్ కేవలం 5 రూపాయల్లో అద్భుతం. అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, గాఢంగా ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకొని సుఖంగా జీవించాలనుకున్నారు. కానీ వాళ్ళ పెళ్లికి కులం అడ్డుగా మారింది, పెద్దలు కూడా హెచ్చరించలేదు. ఈ నేపథ్యంలో వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఈ రోజున జిల్లా ఎస్పీని ఆశ్రయించి తమకు రక్షణ కల్పించాలని కోరారు. ప్రస్తుతం ఆ ప్రేమ జంట మన వద్దున్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. అమ్మ, మీది ఏ ఊరు, మీ పేరేంటి, ఎప్పటి నుంచి ప్రేమించుకున్నారు? నా పేరు షేక్ నజీమా అండి. మేము 6 సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నాము. ఇంట్లో చెప్పినా ఒప్పుకోలేదు, హిందూస్ ముస్లిమ్స్ అని క్యాస్ట్ డిఫరెన్స్ చూపించారు. మా అమ్మ వాళ్ళు కూడా అలానే చేసుకున్నారు. వాళ్ళలాగా మేము విడిగా ఉండకూడదు, అందరం ఫ్యామిలీతో కలిసి ఉండమని 1-2 సార్లు అడిగాము. ఒప్పుకోలేదు, తెలియకుండా బెదిరిస్తున్నారు. చంపేస్తామని, అబ్బాయిని చంపేస్తామని బెదిరించారు. నాకేమో సంబంధాలు చూస్తున్నారు తెలియకుండా. తర్వాత తెలిసింది, 2 రోజుల నుంచి హెరాస్ చేస్తుంటే, ఇంకా నేను చదువుకుంటున్నానండి బీఈడి. 2 రోజులు నేను బయటికి రావడం కుదరలేదు, సండే కాబట్టి ఈరోజు బయటకు వచ్చి చేసుకున్నాము. మా నజీమా, అంటే మీరు బీఈడి చదువుతున్నారు, అబ్బాయి పేరేంటి, అబ్బాయి క్యాస్ట్ ఏంటి, అబ్బాయి ఏం చేస్తుంటారు? అబ్బాయి హిందూస్ అండి, గవర్నమెంట్ అవుట్సోర్సింగ్స్లో జాబ్ చేస్తాడు. 25,000 శాలరీ వస్తుంది, వాలంటీర్ కూడా ప్లస్ 2. వాళ్ళు హిందూస్, నాయుడూస్. అది ఆ విషయం చెప్పినా కానీ బాగా చూసుకుంటారు. శాలరీస్ 25 వచ్చాయని చెప్పినా కానీ వాళ్ళే ఒప్పుకోలేదు. క్యాస్ట్ ఒకటే చెప్తున్నారు మొత్తానికి. అంటే మీరు 8 సంవత్సరాల నుంచి ప్రేమించుకున్నారు, తొలుతగా మీ ప్రేమ వ్యవహారం మీ ఇంట్లో ఎప్పుడు చెప్పారు? 6 సంవత్సరాల నుంచి ప్రేమించుకున్నాం. మధ్యలో ఇబ్బందులు వచ్చాయి, వాళ్ళ డాడీ చనిపోవడం కానీ, తర్వాత ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల కానీ చెప్పలేకపోయాము. చెప్పిన దగ్గర నుంచి కూడా వాళ్ళు తర్వాత చూద్దామని మమ్మల్ని ఆపారు. ఆపి సంబంధాలు చూస్తున్నారు నాకు, సపరేట్గా తెలియకుండా చూస్తున్నారు. అది నాకు వేరే వాళ్ళ ద్వారా, మా తమ్ముడు ద్వారానే తెలిసింది, మొన్ననే తెలిసింది నాకు. అందుకని రక్షణ కోసం వచ్చామని, చంపేస్తాను బెదిరిస్తున్నారు కాబట్టి. అంటే మీ కుటుంబ సభ్యులు కూడా, అంటే ప్రేమ వ్యవహారం ఇరు క్యాస్ట్ వేరన్నారు, ఏ క్యాస్ట్ అమ్మ వాళ్ళది? మా డాడీ ముస్లిం అండి, మా మమ్మీ క్రిస్టియన్. ఇద్దరు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు వాళ్ళు కూడా. ఏదైనప్పటికీ కూడా తమ తల్లిదండ్రులు తమ ప్రేమని ఒప్పుకునే నేపథ్యంలోనే ఈ రోజున ఇద్దరం ఒకటయ్యాము, ఎస్పీని కూడా ఆశ్రయించామని, తమ కుటుంబ సభ్యుల నుంచి కూడా ప్రాణహాని ఉన్న నేపథ్యంలో తమకు ప్రాణ తమకు రక్షణ కల్పించాల్సిందిగా ఈరోజు ఎస్పీని ఆశ్రయించినట్టుగా ప్రేమ జంటగా చెప్తున్నారు. కెమెరామ్యాన్ వెంకటతో వరప్రసాద్, సుమన్ టీవీ, గుంటూరు నుంచి.